వేరే విధంగా నేను లేను. ఇంకో విషయం ఏంటంటే తను ఏదో అన్నాడంట నేనే కారణము అలా ఇలా అని, అది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళని ఎప్పుడు కూడా మేము చెడుగా అనుకోలేదు. ఈవెన్ తన వల్లనే ఈ అబ్బాయి తెలుసు, కానీ లేకుంటే ఈ అబ్బాయి అనేవాడు ఎవడో నాకు తెలియదు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి ముంబై ప్రత్యేక కోర్టులో చిక్కుదరైంది. రియాతో పాటు ఆమె సోదరుడి బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. వీరిద్దరితో పాటు ఈ కేసులో ఇప్పటికే ఎన్సీబీ అదుపులో ఉన్న అబ్దుల్ బాసిద్, జైద్ విలత్ర, సావన్, శామ్యూల్ మిరండా బెయిల్ పిటిషన్లకు కూడా ముంబై ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించనున్న రియా చక్రవర్తి ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ కస్టడీలో రియాను ఉంచనున్నారు అధికారులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ప్రణీత జాయిన్ అవుతున్నారు. ప్రణీత, సో రియా చక్రవర్తికి ముంబై కోర్టులో అయితే చుక్కెదురైంది, సో హైకోర్టు కూడా వెళ్తున్నారు తెలుస్తుంది, ఇంకా ఏం చెప్పింది ముంబై కోర్టు? అదనంగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రియా చక్రవర్తితో పాటు రియా చక్రవర్తి సోదరుడు షవిక్ చక్రవర్తితో పాటు అటు ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసినటువంటి శామ్యూల్ మిరిండాతో పాటు అబ్దుల్ బాసిద్ మరొక ముగ్గురికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ ని ఈ రోజు ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. అయితే దీంతో హైకోర్టులో తిరిగి దీన్ని అప్పీల్ చేసేందుకు రియా చక్రవర్తి అడ్వకేట్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్సీబీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్స్ ఒకవేళ రియా చక్రవర్తికి బెయిల్ ఇస్తే గనక ఇప్పటికే 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బయటకు వచ్చి సాక్ష్యాలు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రియా చక్రవర్తికి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఎన్సీబీ తరఫున అడ్వకేట్స్ వాదించారు. దీంతో ఎన్సీబీ వాదనకు ఏకీభవించినటువంటి ముంబై స్పెషల్ కోర్టు రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వచ్చే వారం ముంబై హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు రియా చక్రవర్తి తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఈ రోజు తిరస్కరించబడినటువంటి బెయిల్ పిటిషన్ కాపీలు తమకు అందేటువంటి వరకు రేపటి వరకు కాపీలు అందుతాయి కాబట్టి సోమవారం రోజు ముంబై హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా రియా చక్రవర్తి న్యాయవాదులు సన్నద్ధమవుతున్నారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 5 కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో రియా చక్రవర్తితో పాటు రియా చక్రవర్తి సోదరుడు షవిక్ చక్రవర్తి ఉన్నారు. వీళ్ళ ఇద్దరు కూడా సపరేట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా సరే మొత్తం 5 మందికి సంబంధించినటువంటి పిటిషన్ కాపీలను ఈ రోజు ముంబై స్పెషల్ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం సోమవారం రోజు ముంబై హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు రియా చక్రవర్తి తరఫు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత్.